కింద అందరూ వెయిటింగ్ రామ్మా. పద అను 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 ఆంటీ అను పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? కూర్చోండి కూర్చోండి సార్, మీరు ఇట్లా చెప్తారు. అవును, వీడేడే వాష్రూమ్కి వెళ్ళాడు కదండి. ఎంతసేపు? అను తల్లి, అను వాటర్ ఇవ్వు. అను గౌతమ్, గౌతమ్ లేమా. ఏమైందమ్మా? సార్ అబ్బాయిని ఎక్కడ్రా? నాన్న బయటకు వచ్చా నాన్న, ఇంపార్టెంట్ కాల్ వస్తే. నువ్వు బయట ఉండేవిట్రా? వచ్చేస్తున్నాను నాన్న. సరే. అరే అరే అక్కలే, నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. అవుతంటారేంటండి? అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా. ఈ హడావిడంతా చూశాడనుకో అపశకునలా ఫీల్ అవుతాడు. పైగా ఇది బంగారం లాంటి సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేనే ఏదో మేనేజ్ చేసాను. మేనేజ్ చేసుకుని ముసుకుపద. ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి. పదండి, వస్తాం సార్. హలో, అవి చెక్ చేసి పంపించేయండి. ఓకే ఓకే. ఏంటి బాబు ఇది? కారు ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా? రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద ఉండగా బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు. బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? ఒరే మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా? మేనేజా? చిచి, నేను మాట్లాడుతున్నాను కదే. అమ్మనే అమ్మ, ఎవరు తగ్గట్లేదు, మనం ఎందుకు తగ్గాలి? మీరేం కంగారు పడకండి. ఓపు మారిపోయినప్పుడు కూరని, ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. చిన్నోన్మయ్యో దరిద్ర కొట్టిన వరేసుకు వాగావు, అదే జరిగింది. మళ్ళీ నా మీద పడ్డాడు. ఎన్నది సరిపోయిందా? ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు పోనీ. ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది. దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి. ఏండోయ్, అదే చేత్తో మాకోటి, అందులో ఎండబెట్టిన అల్లమ్మ కోటి. హెల్త్ కేర్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. తీసుకోబట్టే కదండి. పుట్టడు మళ్ళీ వచ్చాడు. ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి. రేపు సాయంత్రమే 4:14. మరి అమ్మాయి ఓకే అండి. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళకి మీరు, మీ అబ్బాయి, మీ ఫ్యామిలీ, మీ పద్ధతులు, ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి. ఏమే ఆ టీలో కాస్త తాటి బెల్లం కూడా వట్టి మొహమాటం వ్యధ అంటే అని అడిగిన రింగ్లోకి వచ్చాడు. ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి. తొందరగా నిర్ణయం తీసుకుని నిశ్చితార్థానికి ఏర్పాటు. బాబు బాబు, పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు, రేపు సాయంత్రం. దెబ్బతిన్నాడు కదండి, తొందర పడిపోతున్నాడు. ఎక్కడికి రా నాన్న? చూస్తున్నారు కదా, ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్, చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి? 6:20 ఫ్లైట్. నేను చెప్తాను, అప్పుడు అరేంజ్ చేసుకోండి. అయ్యా చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. ఏం కంగారు పడకు. హలో విని, ముందా డైటింగ్ తగ్గించు తల్లి. సరేనా? అంజీ ఇందాకే ఫోన్ చేశారండి, అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు. సరేలే, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది. ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేరు కాబట్టి నేను అలా బయటపడగలిగాను. లేకపోతే ఏంటి పరిస్థితి? అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు? హలో అవతల మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట, దాంతో వాళ్ళు మా నాన్నకు తగిన వచ్చేసారు. ఇంతకీ తనని ఎప్పుడు కలుస్తున్నావు? ఏంటి కలిసేది? లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడదు పార్పి తప్పించుకున్నా. అదే తను చూసుంటే నా పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్ అంటే అబౌట్ హిమ్? హే ప్లీజ్, ఇంకా లైఫ్లో వాడి గురించి. ఆర్ యూ ష్యూర్? ఎస్. వాట్స్ హ్యాపెన్ హ్యాస్ హ్యాపెన్డ్, వర్క్ మీద ఫోకస్ చే, అంతా సెట్ అయిపోతుంది. జీవితం కలవకుండా ఎక్కడికి పోతారా? పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి? నేను అలా పెళ్లి చేస్తాను, నీ అప్పులు తీరుస్తాను. పెట్టాయి ఫోను. ఏదవ సోది, ముందు ఆ పిల్ల బాబుని లైన్లో పెట్టాలి. హ్యాపీ బర్త్డే బావా. ఆ దీనికి తక్కువ లేదు.
థ్యాంక్ యూ బంగారం. పేరులో ఉన్న బంగారం ఒంటి మీద లేదు, తాకట్లో ఉన్నది తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు. బావా, నువ్వు వంట చేయడంలో తోపు, అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాప్. ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి 6 నెలలైంది. ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా, పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు. ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి, ఫోన్ ఎత్తాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ సాలిపేట యరాజుగాడు లైన్ లోకి వస్తాడేమో. ఆఖరిగా చర్చి ఫాదర్ ని కూడా వదలలేదు. ఆయన చర్చి ఫాదర్ దగ్గర అప్పు చేయడం ఏంటి బాబా దరిద్రంగాను. అదేంటో అడిగాను, ఇచ్చేసాడు. మంచోడు చూడు, జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు. నా కోరిక ఒకటే, బోకర్గా మారిన నువ్వు చివరికి జోకర్ గా అవ్వకుండా ఉంటే చాలు. సాంబారు పెట్టినంత వీజీ కాదు సలహాలు ఇవ్వడం. నేనేం చేయాలో నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పింది నువ్వు చేయి చాలు. కిందకు పద వస్తున్నా, దీనికి రెడీగా ఉంటావు. రోజు దుబ్బి తాగడం, పొద్దునే తలబట్టుకుని కూర్చోడు. ఏంటమ్మా, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను, ఏం చెప్పు. ఆంటీ, అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది, నేను తన రూమ్మేట్ సాక్స్ ని. అదేం పేరమ్మాయి, చాలా ప్రమాదకరంగా ఉంది. కొంచెం పిలడానికి అటు ఇటు అయినా. అయ్య బాబాయ్, రామ రామ. హాయ్ అమ్మా, నాకు టీమ్ లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. ఏది చూస్తారు, చాలా సంతోషమైన మాట చెప్పావమ్మా. నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టి ఇంత తొందరగా ఒక మెట్టు ఎక్కగలిగావు. పిల్లలు జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా, వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా, వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. వెల్కమ్ టీమ్ లీడర్. ఈరోజు థామ్సన్ గ్రూప్ నుండి టీమ్ వస్తుంది, సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈరోజే స్టార్ట్ అవుతుంది. ఆ టీమ్తో నువ్వే అన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకే, సీ యూ అట్ 11 o'clock ఇన్ ది కాన్ఫరెన్స్. సీ యూ, బాయ్ బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అను. హాయ్ గౌతమ్. హాయ్. Thank you.